ఎప్పుడు కూడా చిట్ ఫండ్ కంపెనీ అంటే ఎవరైతే ఆ కంపెనీ ఓన్ చేసే ఎండీలు కానీ డైరెక్టర్లు కానీ ఉన్నారో వాళ్ళు కేవలము ఆ చెట్స్కి సంబంధించి కమిషన్ దానికి ఎంతైతే కమిషన్ ఉంటుందో ఫైవ్ పర్సెంటో లేకపోతే ఎంతైతే కమిషన్ ఉంటుందో ఆ కమిషనే తీసుకోవాలనేది నిబంధనలు చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ప్రకారంగా ఆ నిబంధనలు ఉన్నాయి మరి చందాదారుల దగ్గర నుంచి ఏవైతే ప్రతి నెల నెల లేకపోతే ఇందులో డైలీ ఫైనాన్షియల్ కూడా ఉన్నాయి రోజువారీ డబ్బులు వసూలు చేస్తారో ఆ వసూలు చేసిన సొమ్మంతా కూడా చిట్ ఫండ్ చట్టం ప్రకారంగా అది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మనం ఎన్నో కంపెనీలని టోపీ తిప్పేసిన సందర్భాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి వందల వేల కంపెనీలు ఉన్నాయి అందులో మనం ప్రధానంగా చెప్పుకునే కంపెనీస్ మనం చూస్తే దేశాన్ని కుదిపేసిన కంపెనీలు కూడా ఉన్నాయి శారదా చిట్స్ అయితే కానివ్వండి మొత్తం పార్లమెంట్ని కుదిపేయడం జరిగింది మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసి స్కామ్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి దీంట్లో లక్షలాది మంది ఒక్కొక్క కంపెనీలు లక్షలాది మంది కంపెనీలు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టి గాల్లో ఉండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను మచ్చుకి శారదా చెట్స్ చెప్తా ఉన్నాను అదేవిధంగా సహారా సహారా వాళ్ళు చేసినవి ఏంటండి ప్రజలు సొమ్ము తీసుకోవడం వాళ్ళు తీసుకెళ్ళి పెట్టుబడులు ఎక్కడైతే వస్తూ ఉంటాయో ఆ పెట్టుబడులు ల్యాండ్స్ మీద కానీ లేకపోతే వివిధ కంపెనీల్లో పెట్టడం కానీ లేదా ఫండ్ డైవర్షన్ చేయడం కానీ ఇలా రకరకాలుగా చేసినాయి ఇవాళ పార్లమెంట్లో సైతం ఆ సహారా కంపెనీ గురించి కూడా ఎన్నో చర్చల్లో మేము కూడా పాల్గొన్నాం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున భరోసా ఇస్తూ మీరు ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసి ప్రభుత్వం ఆ బాధితులను ఆదుకోవాలనే సందర్భాలు కూడా కొన్ని లక్షల మంది ప్రజలు నేను నిందలేస్తూ ఉన్నారో దానిపైనే నేను మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు వ్యక్తిగతంగా ఈ కాల్డ్ వ్యక్తి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు ఏ స్టేజ్ నుంచి ప్రారంభమయ్యారు రాజకీయాలను అడ్డు పెట్టుకునే కదా ఈ స్థాయికి వెళ్ళగలిగారు అంటే ఇది ప్రజా సొమ్మునే కదా మీరు తీసుకుని వచ్చి డిపాజిట్ల రూపేనా లేకపోతే మీరు ఏదైనా ఒక రూపాయి తీసుకుంటే ప్రతి రూపాయి కూడా బ్యాంక్ త్రూనే ట్రాన్సాక్షన్ చేయాల ఇప్పుడు ఏ ఎవరైతే ఇంతమంది సోకాల్డ్ వ్యక్తులు ఉన్నారో ఎవరు కూడా రాజకీయ ఒత్తులకి బయటపడట్లా ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ అనే ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీ అనే కాదండి అదేంటి జగజ్జనని అని చిట్ ఫండ్స్ ఒకటే కాదు ఇలాగ రాజమహేంద్రవరంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ప్రాపర్గా మెయింటైన్ చేయలేని రికార్డ్స్ ఉన్నాయో అవన్నట్ల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొరడా జుల్పిస్తుందనేది మీ మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నా అంటే వీళ్ళు చేసిన అంశాలు ఏంటి ఈ డబ్బు కలెక్ట్ చేయడం ఈ డబ్బు ద్వారా ఆస్తులు కొనడం మళ్ళీ ఇంకొక పక్కన ఏం చేస్తూ ఉన్నారు రాజకీయాన్ని అడ్డు పెట్టుకుంటా ఉన్నారు ఇంకా అరెస్ట్ చేశారు రాజకీయ కక్ష సాధింపులని చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా చట్టం ఉంది కోర్టులు ఉన్నాయి ఒకవేళ మీరే ఏ రకమైన తప్పులకి పాల్పడలేదని అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కేసేయండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని ఎవరు కాదనలేదు కదా అంటే తప్పులు ఉన్నాయనేది మీకు తెలుసు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు మాకు యాంటీస్పెటరీ బెయిల్ మేము తెచ్చుకున్నాం మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్తున్నారు అని చెప్పి పోలీస్ శాఖ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాం అంటే యాంటీస్పెటరీ బెయిల్ అని అంటే ఎందుకు యాంటీస్పెటరీ బెయిల్ తెచ్చుకున్నారు మీరు అంటే మీ దగ్గర తప్పులు ఉన్నాయనే కదా యాంటీసిపెటరీ బెయిల్ తెచ్చుకున్నారు దేనికి తెచ్చుకున్నారు జిఎస్టీ దానిపైన మీరు తెచ్చుకున్నారు అంతేగాని మొత్తం ఏ తప్పు చేసినా నాకు యాంటీస్బైటరీ బెయిల్ ఇచ్చేయాలి అని అంటే కుదరదు అదేవిధంగా నేను ఇందాక నేను చాలా మటుకి ఎగ్జాంపుల్స్ చెప్పున్నాను ఇవన్నీ కూడా మనకి లివింగ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు దేశవ్యాప్తంగా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ రూపేణ కలెక్ట్ చేసి వాళ్ళు బ్యాంక్రప్సీ అయిపోయారో లేకపోతే కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా ప్రజలు సొమ్ము తీసుకుని ఈ రకమైన వ్యవహారం చేశారు మనకి లివింగ్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచి మన హర్షద్ మెహదా ఏంటండి లివింగ్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తున్నా ఈ ఏదైతే ఇక్కడ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ ట్వెల్వ్ ప్రకారంగా నేను ఏదైతే చెప్పానో వీళ్ళు వేరే రకమైన వ్యాపారాలు చేయకూడదు అసలు ఒక రకంగా చెప్పాలని అంటే మరి రాజకీయం చేయొచ్చానంటే అది డిబేటబుల్ మరి వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండొచ్చా అంటే అది డిబేటబుల్ దానిపైన కూడా పూర్తిగా జ్యుడిషియరీ దగ్గర నుంచి కూడా దీన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము దానిపైన కూడా ఎవరైతే ఈ చిట్ ఫండ్ కంపెనీలు నడుపుతున్నారో డైరెక్టర్స్ వాళ్ళు ప్రజాప్రతినిధుల కింద అంటే ఎమ్మెల్యే ఎంపీల కింద కంటెస్ట్ చేయొచ్చా లేదా అనే దానిపైన కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ కూడా వేయబోతామని కూడా ఈ యొక్క సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇందులో పూర్తి స్థాయిగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకొక మాట కూడా చెప్పారు మహానాడు వచ్చేస్తుందని వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు అసలు మాకేం అవసరం అండి అంటే మహానాడు ఈ సోకాల్డ్ ఇంత పెద్ద మనుషులు చేస్తే కానీ మీరు మహానాడు చేసుకోలేరన్నా దానికి అర్థం